సార్ నీకు మీద పోటీ చేసుకోవాలకి ఏం గట్టి పట్టింది చూడు, శివరాత్రికి ట్రాఫిక్ లేకపోతే నీ పేరు చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. ఊర్లో ఉంటే నీ మీద కొట్లాడతా కానీ ఊరు దాటితే మేము కూడా నీ తన మీద. మీరు నాకు అండగా ఉండ్రు కాబట్టి, మీరు పునాదులాగా ఉండ్రు కాబట్టి, ఈ పునాదులు బలంగా ఉన్నాయి, వాటిని ఎవడొచ్చినా ఏం పీకలేడు. వంద మంది కేసీఆర్ లు 1000 మంది గురునాథ్ రెడ్డిలు వచ్చినా ఈ పునాదిలో ఒక ఇటుకను కూడా పీకలేరు కాబట్టి రాష్ట్రంలో ఈ దేశంలో ధైర్యంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నా. పరిస్థితులు ఇక ఏమి చేసినా ఏమి చేయలేము, కేసులు పెట్టినా ఏమి చేయలేకపోయినాం, జైలుకు దోలినా ఏం చేయలేకపోయినాం, మంత్రి పదవులు ఇస్తానన్న ఆశపడలే, 1000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇస్తానన్న ఆశపడలేదు. ఇక వెన్నుపోటు పొడవాలే ఎంబడున్న వాళ్ళని కొనుక్కోవాలనే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం కలవకుండా చంద్రశేఖర్ రావు గారు సిగ్గు లేకుండా తెరలేపండి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.